రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు అంత సిద్ధమైంది. ఇవాల్టి టూర్ లో రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు మోడీ. పలు రైల్వే లైన్లు రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత రామగుండంలోని ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ప్రధాని టూర్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మోడీ సభావేదికతో పాటు ఆఫీసర్లు, రైతులు, ప్రజలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. వేదిక మీద ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండనున్నారు. ఇక ప్రధాన డయాస్పై మూడు, వేదిక కింద ఆరు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు, సీనియర్ ఆఫీసర్ల కోసం నాలుగు చోట్ల తాత్కాలిక వెయిటింగ్ రూమ్లను సిద్ధం చేశారు. సభ ప్రాంతాన్ని ఇప్పటికే ఎస్పీజీ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రత ఏర్పాట్ల కోసం రామగుండం కమిషనరేట్ పరిధితో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి 2500 మంది పోలీసులు ఎన్టీపీసీలో మోహరించారు. సభలో గాని స్టేడియం బయట గాని ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రధాని సభకు హాజరయ్యే వారిని 2 గేట్ల నుంచి లోపలికి పంపిస్తారు. ఆర్ఎఫ్సీఎల్, రైల్వే, రోడ్స్, హైవేస్, ఎన్టీపీసీ, సింగరేణి ఆఫీసర్లు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక పాస్లు ఇచ్చారు. ప్రధాని, అతిథులు వేదిక వద్దకు రాకముందే ప్రజలు, ఆఫీసర్లు సభా ప్రాంగణానికి చేరుకోవాలని రామగుండం సీపీ సూచించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బన్నీ సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, సీనియర్ లీడర్లు దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, సోమారపు సత్యనారాయణ, ఇతర ముఖ్య నేతలు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2:15 బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రామగుండం బయలుదేరతారు మోడీ. మధ్యాహ్నం 3:20 రామగుండంలో ల్యాండ్ అవుతారు. మధ్యాహ్నం 3:30 రోడ్డు మార్గంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల వరకు ఫ్యాక్టరీని పరిశీలిస్తారు. సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. అక్కడే మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు మోడీ. తర్వాత రామగుండం బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5:30 రామగుండం నుంచి తిరిగి బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరతారు మోడీ. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం, సత్తుపల్లి మధ్య నిర్మించిన 60 కిలోమీటర్ల రైల్వే లైన్ను మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, హైవేస్ ఆధ్వర్యంలో 133 కిలోమీటర్ల మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి రోడ్, 17 కిలోమీటర్ల సిరివంచ, మహదేవ్పూర్ రోడ్, 56 కిలోమీటర్లు బోధన్, బాసర రోడ్డు పనులకు వీడియో కాన్ఫరెన్స్ లో శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, మోడీ ప్రధానంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండంకు 3 కార్యక్రమాల నిమిత్తం వస్తున్నారు. మొదటగా ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ను ప్రారంభించడంతో పాటు అటు 3 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు. దాంతోపాటు అటు ఎన్టీపీసీలో బహిరంగ సభ ఉంది. ఈ 3 కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు రామగుండంకు వచ్చి పాల్గొనున్నారు. ఇందుకోసము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి ఆర్ఎఫ్సీఎల్ 6,338 కోట్ల నిర్మాణంతో ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్లాంటును నిర్మించింది. ఇందుకోసము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వము. అందులో భాగంగా నిర్మించినటువంటి ఈ ప్లాంటును ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ప్లాంటు లోపల దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాని పర్యటన ఉండనుంది. ప్లాంటు సందర్శనతో పాటు అక్కడే ఉన్నటువంటిది 3 జాతీయ రహదారులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ప్లాంటు లోపలనే చేయనున్నారు. తిరిగి అనంతరము అటు ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడతారు. ఇందుకోసము అటు అధికారులు, ప్రధాని ప్రత్యేక భద్రతా విభాగము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతము ఆర్ఎఫ్సీఎల్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. వెహికల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాతనే అటు లోపలికి పంపిస్తున్నారు. ఇది రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్. ఎంట్రెన్స్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ ప్లాంట్ ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ తోటి గ్యాస్ ఆధారంగా ఈ యొక్క ప్లాంట్ను నిర్మాణం చేయడం జరిగింది. సంవత్సరానికి 12.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి ఈ ప్లాంట్ నుంచి రానుంది. దీంతో విదేశాల నుంచి తీసుకునేటువంటిది యూరియా దిగుమతి కూడా ఈ ప్లాంటు ఉత్పత్తితోటి తగ్గనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం చాలా వరకు పడనుంది. ఈ ప్లాంటు ప్రారంభించిన అనంతరం ఇక్కడ జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసి
ఇదే రూట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ స్టేడియంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రధానంగా ఆర్ఎఫ్ఎల్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తున్నట్టు కూడా ప్రసంగంలో చెప్పనున్నారు. దాంతో పాటు ఈ రోజు ప్రారంభించినటువంటి జాతీయ రహదారులను కూడా జాతికి అంకితం చేయనున్నట్టు తన ప్రసంగంలో ప్రధాని మోడీ చెప్పనున్నారు. మోడీకి టూర్కు సంబంధించినటువంటి ఇటు రామగుండం కమిషనరేట్ పోలీసులతో పాటు ప్రధాని భద్రతా సంబంధించినటువంటి ఎస్పీచి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. దాదాపు 3,000 మంది పోలీసులతో ఇక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధాని సభలో నిరసన తెలుపుతామని కొన్ని వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు కూడా ప్రకటించాయి. దానికి సంబంధించినటువంటి గత 4-5 రోజుల నుంచి పలు కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. దీంతో ప్రధాని పర్యటనకు ప్రధాని సభకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి రామగుండం కమిషనరేట్ పోలీస్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానితులను కూడా ముందస్తులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈరోజు ప్రధానంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు ఏఐటీసీ యూనియన్ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా రామగుండం ఏరియా కూడా కంప్లీట్గా కార్మిక క్షేత్రం కాబట్టి కార్మిక సంఘాలు ఎక్కువగా ఉన్నాయి, కార్మిక నాయకులు కూడా ఎక్కువగా ఉన్నాయి. వారందరూ కూడా ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకుంటామని బహిరంగంగానే ప్రకటించడం, పలు కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో ఎస్పీజీ ప్రత్యేకంగా దీనిపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది. అదే విషయాన్ని కమిషనరేట్ పోలీసులు కూడా తెలియజేశారు. దీంతో ముందస్తుగా చాలామంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముందు వారు కూడా నోటీసులు కూడా పోలీసులు సర్వే చేశారు. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మోడీ సభ ప్రాంగణం వద్ద మాత్రము పూర్తి స్థాయిలో హై లెవెల్ సెక్యూరిటీ అక్కడ ఉంది. 3 అంచెల భద్రతా వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఎస్పీజీ తన హ్యాండ్ఓవర్లోకి సభను తీసుకుంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రామగుండంలో ఈ సభ జరుగుతుంది కాబట్టి పెద్దపల్లి పార్లమెంటులోని 7 నియోజకవర్గాలతో పాటు అటు మంచిర్యాల, ఆదిలాబాద్, అటు పక్కన కరీంనగర్, భూపాల్పల్లి జిల్లా నుంచి కూడా రైతులు ప్రజలు పెద్ద ఎత్తున కూడా మోడీ సభకు వస్తున్నారు. రైతులకు సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వము ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, ఎలాంటి సబ్సిడీలు ఇస్తుందని కూడా పూర్తి స్థాయిలో అటు ప్రజలకు రైతులకు అర్థమయ్యే విధంగా మోడీ ప్రసంగం ఉంటుందని కూడా బీజేపీ నాయకులు చెప్పారు. బీజేపీ ప్రధాని మోడీతో పాటు ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి మండవితో పాటు, సహాయ శాఖ మంత్రి బజరంగ్ కుబాతో పాటు మన తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా మోడీ సభతో పాటు మోడీ పర్యటనలో పాల్గొనున్నారు. అపర్ణ, థ్యాంక్ యూ రాజు.